భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా జగిత్యాలలోని పలు ప్రాంతాల్లో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు భాస్కర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదుగంటి రవీందర్ రెడ్డిలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా స్థానిక బీజేపీ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించడం జరిగిందని, శ్యాంప్రసాద్ ముఖర్జీ హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించారని, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యుడై శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందారని గుర్తు చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేశారని, ముఖర్జీ ముస్లింలకు వ్యతిరేకి కాకుండా పాకిస్తాన్ ఏర్పాటు కోరుకునే మహమ్మద్ అలీ జిన్నా యొక్క ముస్లిం లీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించి తాను హిందూ రాజకీయ నాయకుల పంథాలను అనుసరించాడని, దేశం మొత్తానికి హిందువులు ముస్లింలకు ఒకే విధమైన పరుస్మృతి ఉండాలని ఉద్ఘాటించాడని, కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించాడని అన్నారు. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండడాన్ని సహించలేమని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు. ఆయన దేశ సమైక్యత సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడని, మహోన్నత దేశభక్తుడని పార్టీ నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో జిల్లాధ్యక్షులు బాజోజీ భాస్కర్ తో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదుగంటి రవీంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగిళ్ల సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ లక్ష్మి, సీనియర్ నాయకులు ఏసీఎస్ రాజు, కోశాధికారి దశరథ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అన్నమల్ల కృష్ణహరి, జిల్లా కార్యదర్శి మ్యాన మహేష్, జిల్లా నాయకులు గుడాల రాజేష్ గౌడ్, యాదగిరి బాబు, కౌన్సిలర్ గుర్రం రాము, కిషన్, జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జున్ను రాజేందర్, కిసాన్ రాష్ట్ర నాయకులు రెడ్డి, పులి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంచి రాజేష్, మేడిపల్లి అధ్యక్షులు ముంజా శ్రీనివాస్, జిత్తనేను అరుణ్, జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు, మత్స్య జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్, కొక్కుల గణేష్, బిట్టు తదితరులు పాల్గొన్నారు. रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा, हम करेगा। भारतीय जनता देश అన్న కనిపిస్తుంది అన్న, ఇట్లా మట్టి పోతాం, ఎర్ర మట్టి తెచ్చా. లేకపోతే తీయ నడవదా సతమ్మా? శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశమంతా కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల పట్టణంలో పలు వార్డులలో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి వ్యక్తులు, మహనీయులు, వారు ఒక భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ సంస్థాపకుడిగా, మరి అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారితో కలిసి సిద్ధాంత కర్తలుగా ఈరోజు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు అందరికీ రుణపడే విధంగా వారు మన మధ్యలో జీవించే ఉన్నారు. మరి అప్పుడు వారు ఉన్నటువంటి ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో సిద్ధాంతాల కోసమే ఈరోజు మన పార్టీ పనిచేస్తూ ఉంది.
भारतीय जनता पार्टी गतंलो वाजपेयी गारु విదేశీ వస్తువులను మీద ఆధారపడడం ద్వారా నవభారత నిర్మాణం ఎన్నడి కూడా జరగదు మరి స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేయడం ప్రోత్సహించడం ద్వారానే మరి యొక్క ఆర్థిక పటిష్టత పునాదులు భారతదేశానికి పునాదులు వేసిన వాళ్ళ వంటి ఆ రోజు వారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మనం పయనించాల్సిన అవసరం ఉంది మరి ఈ సిద్ధాంతాలను అర్థం చేసుకొని ప్రజల వద్దకు తీసుకెళ్లి మరి కార్యకర్తలందరూ పని చేసి భారత దేశాన్ని ఒక ప్రపంచ దేశంలో ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలని అందరిని కోరుకుంటూ ప్రకాష్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం నిజంగా వారి యొక్క బలిదానాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకొరకంటే వారు స్వతంత్రం వచ్చినప్పుడు ఈ భారతదేశం నుంచి కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిస్తూ నెహ్రూ గారు దానికి చొరవ చూపడం జరిగింది అప్పుడు ఆయన తీవ్రంగా పార్లమెంట్లో వ్యతిరేకించి ఏదైతే నేషనల్ గవర్నమెంట్ ఆయన బయటకు వచ్చి ఇది తప్పు ఎందుకంటే ఒకే దేశంలో ఏక్ నిషాన్ ఏక్ విధాన్ ఏక్ ప్రధాన్ ఉండాలి కానీ భారతదేశంలో కాశ్మీర్కు ఒక ప్రధానమంత్రి భారతదేశానికి ఒక ప్రధానమంత్రి కాశ్మీర్కు ఒక జెండా భారతదేశానికి ఒక జెండా అక్కడ చట్టం వేరు ఇక్కడ చట్టం వేరు అనేది మీరు ఈ రకంగా చేస్తే దేశంలో ఏదైతే ఇదివరకే పాకిస్తాన్ విడిపోయింది కాశ్మీర్ను కూడా విడిపోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తీవ్రంగా నిరసిస్తూ మన శ్యాంప్రకాష్ ముఖర్జీ గారు వారు ఏదైతే జనసంఘ్ వారు ప్రారంభించారు 1947 ఆగస్టు 10వ తేదీనాడు జాతి సిద్ధాంతం మీద భారతదేశం విభజించబడింది మతం పేరుతోటి మతం ప్రాతిపదికన భారతదేశం విభజన జరిగినప్పుడు ఈ దేశంలో ఉండబడిన సంస్థానాలు అన్నీ కూడా స్వతంత్ర భారతదేశంలో విలీనమైనవి ఆ రోజు ప్రధానిగా ఉన్నబడినటువంటి నెహ్రూ గారు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కల్పిస్తూ 370 ఆర్టికల్ ద్వారా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కల్పించడం జరిగింది షేక్ అబ్దుల్లా అదేవిధంగా నెహ్రూకు ఉన్నటువంటి కుటుంబ సంబంధం కారణంగా ఆ దేశ ఆ రాష్ట్రాన్ని అతను ప్రత్యేకంగా ఒక రాజ్యంగా డిక్లేర్ చేసినటువంటి మూర్ఖత్వం కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ యొక్క దురాగత వల్ల ఈ దేశం 70 సంవత్సరాలు జమ్మూ కాశ్మీర్ ప్రజలు మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్కు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 2019 ఆగస్టులోనే 370 ఆర్టికల్ తొలగించి భారతదేశంలో విలీనం చేసినటువంటి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ తొలి ప్రభుత్వంలో జాతీయ ప్రభుత్వంలో ఒక పారిశ్రామిక మంత్రిగా ఉండే మోడీ గారు ఇలా అంతర్జాతీయ రంగంలో భారతదేశాన్ని ఉన్నదిచ్చినటువంటి మహనీయుడు ప్రపంచ దేశాలకు ఈరోజు మార్గదర్శనం చేస్తూ ఈ దేశంలో నూతన శకాన్ని ప్రారంభించి దిశను మారుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ధైర్య సాహసాలు చూపించి ఈరోజు ఈ యొక్క 370 ఆర్టికల్ను రద్దు చేసి ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రజలకు పూర్తిగా కూడా స్వేచ్ఛను కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజువంటి నిబంధనలు అంటే ఈరోజు ప్రతి ఒక్క బూత్ స్థాయి కార్యకర్త ప్రతి ఒక్క తమ తమ ఏరియాలో ప్రతి ఒక్క బూత్లో ప్రతి ఒక్కరు కూడా మరి 10 మొక్కలు నాటి పర్యావరణం కాపాడాలనేటువంటి లక్ష్యం పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాం నిజమైనటువంటి నివాళులు ఆశయ సాధన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయ సాధన అంటే నిజమైన నివాళులు ఆ దిశలో వారి యొక్క ఆశయ సాధన కోసం మేము అందరం పనిచేస్తాం ఆ దిశలో ముందుకు పోతామనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తాం